Hi friends, నేను మీ అక్కినేని ఈ రోజు టాపిక్ వచ్చి పెసరు దోశ ఉప్మా. దీనికి నేను పెసరపప్పు ఒక గ్లాస్ అయితే దాంట్లో టీ గ్లాసు బియ్యము కొంచెం మినపప్పు వేసాను. ఒక 2 గంటలు నానితే చాలండి. మిక్సీకి వేసుకునేటప్పుడు ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయి, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసానండి. అల్లము గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. దోశలు అతుక్కోకుండా బాగా వస్తాయి. వెన్న రాస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వెన్న రాసా. మళ్ళీ పైన కూడా అప్లై చేస్తున్నాను వెన్న పూస. ఇది కొంచెం కాలేక సిమ్లో పెట్టేసుకుని దీనిపైన నేను ఇప్పుడు ఉప్మా రాస్తున్నాను. బాగా పలుసుగా అప్లై చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు వస్తే కూడా తీసేయాలండి. ఉప్మా క్యారెట్ వేసా ఉప్మాలో, అందుకని ఆరెంజ్ కలర్ కనపడుతుంది. మన దోశ రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకొక దోశ వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయకి మిక్సీకి వేసుకోవడం వల్ల పెసర దోశ ఇరగకుండా పలుసుగా బాగా వస్తుంది. అతుక్కోదు, పాన్కి అతుక్కోకుండా నీట్గా వస్తుందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.